ఆదివాసీల విద్యకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా ఎస్పీ గౌసాలం అన్నారు. ప్రతి ఒక్కరూ గంజాయి నిర్మూలనపై జిల్లా పోలీసులకు సహకరించాలన్నారు. మారుమూల ఆదివాసీ గిరిజన ప్రజలు పోలీసులకు మధ్య సత్సంబంధాలు మెరుగుపరచాలనే ఆలోచనతోనే నార్నూరు మండలంలోని కరత్వాడ గ్రామంలో ఉచిత దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గౌసాలం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటుగా ఉట్నూరు సబ్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్లకు ఆదివాసీ గిరిజనులు డప్పు వాయిద్యాల నడుమ సాంప్రదాయబద్ధంగా వారికి సాదర స్వాగతం పలికారు. కొమరంభీం విగ్రహం వద్ద నివాళులర్పించిన అనంతరం వాలీబాల్ క్రీడను అతిథులు ప్రారంభించారు. తదుపరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీ ప్రజలు చదువుకు ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు సాధించాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. యువత ముఖ్యంగా మాదక ద్రవ్యాల వ్యసనాల బారిన పడకుండా చదువుపై ప్రత్యేకంగా దృష్టి సారించి తమ కుటుంబాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. దుప్పట్ల కొనుగోలుకు సహకరించిన అగర్వాల్ సమాజ ట్రస్టు హైదరాబాద్ వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ క్రైమ్ డీఎస్పీ ప్రస్తుతం సైబర్ క్రైమ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు సవివరంగా వివరించారు. చాలా మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు ఎస్డిపి. ఇప్పుడు ప్రోగ్రామ్ లో వచ్చిన ముందు కూడా మన పోలీస్ వారు కొన్ని అవేర్నెస్ ఎక్సర్సైజ్ కూడా చేశారు. స్పెషల్ గా సైబర్ క్రైమ్ డిఎస్పీ గారు ఉన్నారు, హసీబుల్లా గారు, అందరికి సైబర్ క్రైమ్ గురించి ఎట్లా జరుగుతుంది అవేర్నెస్ చేయించారు. ఇది కాకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఉన్న కళా బృందం టీం కూడా రకరకాల ఇష్యూస్ గురించి, గంజాయి గురించి, అది కరెంట్ వైర్ మీరు పొలంలో పెడతారు దీని ఎట్లా ప్రాబ్లం అవుతుంది, ఆల్కహాల్ అడిక్షన్ గురించి, రోడ్ యాక్సిడెంట్ గురించి, రోడ్ సేఫ్టీ గురించి, స్టూడెంట్ సూసైడ్ గురించి, ఫార్మర్ సొసైటీ గురించి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్లాక్ మ్యాజిక్ అని గురించి అవేర్నెస్ ఎక్సర్సైజ్ చేశారు. ఈ ఎక్సర్సైజెస్ ఇది ఎంటర్టైన్మెంట్ కొద్దిగా ఉంటాయి, కానీ ముఖ్యమైన ఉద్దేశం ఏముంది అది తెలుసుకోవాలి. ఇప్పుడు గంజాయి గురించి మీ మండలి నార్మల్ మండలి ప్రాంతంలో ఎక్కువ ప్రాబ్లం ఉంది. నేను జాయిన్ చేసిన తర్వాత కూడా చాలా అవేర్నెస్ ఎక్సర్సైజ్ చేశాం, దీంట్లో చాలా కేసెస్ కూడా అయింది. గంజాయి వల్ల మన సమాజంలో ఎట్లా నష్టం జరుగుతుంది, మన పిల్లలకి ఎట్లా ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆదిలాబాద్ జిల్లాలో టౌన్లో రీసెంట్గా చాలా క్రైమ్ జరిగింది నేను జాయిన్ చేసిన తర్వాత. అది ఎంక్వైరీ చేసిన తర్వాత మనకి తెలిసింది, ఇది అందరూ మాక్సిమం దీంట్లో ఉన్న యూత్ మెంబర్స్ గాంజా అడిక్షన్ లో ఉన్నారు. ప్రాబ్లం గాంజా తర్వాతే కానీ వాళ్ళకి కంట్రోల్ ఉండదు. మీకోసం